கிறிஸ்துவுக்குள் மிகவும் பிரியமான அன்பு பிள்ளைகளே, தேவனிலோ உண்டே பிரேமைனா விடலாரா? இந்த மனக்காபரி டிவி வழியாக உங்களை சந்திக்கிறதில் மிக்க மகிழ்ச்சி அடைகிறோம். ఈ యొక్క మనకాపరి టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని మరలా మరొకసారి చూడటంలో మాకు సంతోషంగా ఉన్నది. இந்த நாள் దేవుడు நமக்கு தந்த ஒரு நல்ல நாள். ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి రోజు. ఆడి పేరెంబై నాం అరియంబడియై నాకు విలంగిన ఒక నాల్. ఆయన నామాన్ని మనము గుర్తించే ఒక దినముగా ఉన్నది. ఇంద నాలుకై స్తోత్రిపో. ఈ రోజు కోసము స్తోత్రములు చెల్లిదాము. ఇంద నాలుకై నంది సొల్లువో. ఈ రోజు కోసము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాము. ఇంద మనకాపరి టీవీ కత్తర ఆశీర్వదిక వేండికొల్లువో. ఈ యొక్క మనకాపరి టీవీ ఛానల్ ని దేవుడు ఆశీర్వదించుగాక. இந்த மனக்காவரி டிவியின் வழியாய் தேவன் சகல ஜாதிகளும் ரட்சிப்பின் வழி நடக்க ஜெபம் பண்ணுவோம். இந்த மனக்காவரி டிவி சேனல் ద్వారా சகல ஜனலு ரட்சண மார்க்கத்துக்கு రావాలని మనం ప్రార్థించాలి. கர்த்தர் நமக்கு நல்லவராகவே இருக்கிறார். தேவன் நமக்கு மஞ்சவாடகா உள்ளாரு. நேசமுள்ள பிதாவே, ஆயனா இந்த நாளுக்காய் ஸ்தோத்திரம். ఈ రోజున స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంద నాలు ముందు కరంగలు ఒప్పు కొడుకురో. ఈ రోజున నీ చేతులు మేము అప్పచెప్తున్నాం అయ్యా. ఇంద నాలు ముందు ఎంగలోడు ఇరుకరుదకై నంద్రి. ఈ రోజు మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రం. ఇంద చేదియే కేట్కర పిల్లగలు యావరుకై స్తోత్రం. ఈ యొక్క సందేశము వింటున్న ప్రతి ఒక్కరి గురించి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యావరియం పరిశుద్ధపడుతుంగ. ఇది చూసే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచు. యావరుకు నన్మై ఉండాగుంబడి ఆయ చెయ్యింగ. ఈ యొక్క సందేశం వినే వారందరికీ మేలు. యావరు ఉమ్మై నోకి పార్కుంబడి ఆయ చెయ్యింగ. ప్రతి ఒక్కరూ నిన్ను చూడాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసువి నామతలే వేండి కొలుగురోం పితావే. యేసు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. అన్బు పిల్లగలే, ఆమేన్. ప్రేమనా దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా నాం ఒరు ముఖ్యమైన చేదియై పడితు కొల్ల వేండియది అవశ్యమా ఇరుకరదే. మనము ఒక ముఖ్యమైన అంశములకు వెళ్ళబోతున్నాము. ఇంద నాలిలే ఈ రోజున బలి ఎంద్ర సత్యతే అరిందు కొల్లువమే. స్తోత్ర బలులు గురించి, కృతజ్ఞతాస్తుతుల గురించి మనం తెలుసుకుందాము. బలి ఎంద్ర సత్యతే నాం అరిందు కొల్లుం పొళుదు అదనుడియ ఫలం నమకు కిడైకుమే. బలి అర్పించడం అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. బలి అనేది ఎలా మార్గతిలో ఉన్నదే. ఈ యొక్క బలి చెల్లించడం అనేది అన్ని మార్గములలో ఉన్నది. ఎలా మార్గతిలో ఇక్కడ మక్కలం కైకొల్లుగరదే. ప్రతి మార్గములో ఉండే మనుషులు ఈ యొక్క బలులను చేస్తూ ఉంటారు, అర్పిస్తూ ఉంటారు. బలి ఎదర్కాగ సెలుతపడుగరదే. బలి ఎందుకోసము చెల్లిస్తున్నారు. బలి యారుకాగ సెలుతపడుగరదే. బలి ఎవరికోసము చెల్లిస్తున్నారు. బలి అనేది దేవునికురియది మాత్రమే. బలి అర్పించటము దేవునికి సంబంధించినది. అది మనుషులకు సెలుతపడుగురదు ఇల్లై. ఆ యొక్క బలి చెల్లించడం మనుషులకు కాదు. ఇంత బలినాలే ఎన్న నడకరదు. ఈ యొక్క బలి అర్పించడం వల్ల ఏమి మేలు జరుగుతున్నాయి. దేవునికి మనుషునికి ఐక్యం ఉండగరదు. దేవునికి మనుషులకు ఒక ఐక్యము కలుగుతుంది. దేవునికి మనుషునికి ఒక నల్ల ఉరవు ఉండగరదు. దేవునికి మనుషులకు ఒక మంచి సహవాసము కలుగుతుంది. ఇంత బలినాలే ఈ యొక్క బలి వలన దేవన్ మనిషినోడు సమాధానం చేసు కొల్లుగరాన్. ఈ యొక్క బలి అర్పించడం దేవుడు మనుషునితోటి సమాధానం అవుతున్నాడు. మనిదన్ దేవునోడు సమాధానం చేసు కొల్లుగరాన్. మనుషుడు దేవునితోటి సమాధానం అవుతున్నాడు. బలి అంటే అర్థం సమాధానం అండి నాకు తెలియగరదు. బలి ఆ అర్థము సమాధానము అనే దాని గురించి సూచిస్తుంది. ఆదల దేవ పిల్లగలే, అందువలన దేవుని పిల్లలారా, క్రీస్తు మార్గతిలో బలి ఉండే. క్రీస్తు మార్గంలో కూడా బలి ఉన్నది. ఇంత బలి గురించి నాం అరిందు కొల్వదు అత్యవశ్యమైనది. ఈ యొక్క బలుల గురించి మనము తెలుసుకోవాల్సింది చాలా అవసరమై ఉన్నది. నమ్ముడి దేవునాగి కర్తర్, మన దేవుడైన ప్రభు, పళ ఏర్పాటిలే పాత నిబంధన కాలములో 10 బలిగలై కొండు 10 బలులు గురించి ఉన్నవి. మనుషనోడు ఉపరవానార్, అది మనుషులతోటి ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఇంత 10 బలిగలు నమకు తెలియందవైగలే. ఈ యొక్క పాతని పదనుడే 10 బలుల గురించి మనకు తెలుసు. 10 బలినాలే దేవన్ మనుషనోడు ఐక్యపట్టదయం సమాధానమాయ్ సేర్ందు కొండదయం నాం వేదతిలే వాసిక్రోం. ఆ యొక్క 10 బలులలో దేవుడు మనుషులతోటి సమాధానంగా ఉండటకు, ఐక్యం కలిగి ఉండటకు అవి జరిగి ఉన్నవి. ఇంత 10 బలిగల్ నమకు తెలియందిరుక వేండిది అవసియమే. ఈ యొక్క 10 బలుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణమాగ ఉదాహరణముగా సర్వాంగ దహన బలి, సర్వాంగ దహన బలి, పాప నివారణ బలి, పాప పరిహారత బలి, భోజన బలి, పానార్పణము భోజన బలి, కుట్ర నివారణ బలి, పొరపాటున పాపం చేసిన బలి, సమాధాన బలి, సమాధాన బలి. ఇప్పటి
దేవునాగియ కర్తర్ అనేక బలిగలై పత్తు బలిగలై సభలే వైతిరుకరదై పార్కరోం. ఈ విధముగా పాతరమదన కాలములో 10 బలులను సంఘములో ఉంచడము జరిగినది. ఇంద బలిలే సమాధాన బలియే గురించి ఇంద నాలిలే నాం పార్పోం. ఈయొక్క బలులన్నిటిలో కూడా సమాధాన బలి గురించి మనం ఈ రోజు చూడబోతున్నాము. పళ ఏర్పాట్లే ఇంద సమాధాన బలికి స్తోత్ర బలి అంటు పేర్. పాత నిబంధన కాలములో ఈయొక్క సమాధాన బలికి స్తోత్ర బలి అని పేరు ఉన్నది. లేవీయ రాగమం 7:15 நாம் இதை அறிந்து கொள்ள முடியும். 7:15 இந்த சமாதான பலி என்பது சமாதான பலி అంటే மனுஷனோடும் மனுஷனோடு தேவனோடும் தேவனோடு ஒப்புரவாக செய்கிறது. అంటే ஒருக்கொரு சமாதானம் உண்டடமோ பலியுடைய அர்த்தம் நமக்கு தெரிந்தவையே. ఆ యొక్క బలి యొక్క అర్థము మనం తెలుసుకోవాలి కనుక సమాధానమై ఇరుపదర్కు దాన్ బలి సెలుతపడుగరదు. మనము ఒకరికొకరు సమాధానముగా ఉండడం కోసమే బలి చెల్లించాలి. దేవ పిల్లగలే దేవుని బిడ్డలారా, నమకుం దేవునికుం పాపం చేసినదనాలే సమాధానం కెట్టు ప్రీవు ఉండాయిరుందది. చూడండి, దేవునితోటి మనం ఉన్నప్పుడు, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము చేయటం వలన మనం ఆయన సహవాసాన్ని కోల్పోతున్నాము. ఇది బలినాలే దేవన్ ఉడైతిరిందార్. కనుక దేవుడు బలి అర్పించడం, తన కుమారుని బలి అర్పించడం వల్ల దీన్ని నివారణ చేశాడు. పిర్పాడు బలికి పిరగు దేవన్ మనుషనోడు కూడా వాసం చేయగలరాయి మారినార్. ఆ తర్వాత దేవుడు తన కుమారుని బలిగా అర్పించినప్పుడు ఆ తర్వాత మనుషులతోటి దేవుడు సహవాసం కలిగి జీవించుటకు మనలో నివసించుటకు ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పటి ఇరుక పిల్లగలే ఈ విధముగా ఉన్నది ప్రేమ బిడ్డలారా. ఇంద స్తోత్ర బలి ఎన్నది ఈ యొక్క కృతజ్ఞతా బలుడు అనేది ఆపత్తుల నమ్మై కాపదు ఎన్నరం ఆపదలలో మనల్ని కాపాడుతుందని దేవుని మహిమపడుతుగరదు ఎన్నరం దేవుని మహిమపరుస్తున్నాము అని நாம் ஸ்தோத்திர பலியிடும் பொழுது மனமும் ஸ்தோத்திர பலுடு செப்பேட்டப்படு தேவன் நம்மை தப்புவிக்க வருகிறார் என்றும் தேவுடு மனல் ஆபதிலிருந்து காப்பாற்றி சங்கீதம் 50:14-23 நமக்கு தெரியும். கீர்த்தனலு கிரந்தமு 50:14 నుండి చివరి వరకు మనము ఈ యొక్క స్తుతి యాగమును గురించి మనం చూస్తాము. ఇప్పుడు ఇరుక ఈ విధముగా ఉండటం వలన పితావాగే దేవன் తండ్రి అయిన దేవుడు నిరంతరమాగ ఒరే బలియే నిరవేత్రి నిరంతరముగా ఒకే ఒక బలిని అర్పించి మనిదనోడు ఐక్యమై ఇరుక మనుషులతోటి సహవాసం కలిగి ఉండడం కోసము తీర్మానం ఎత్తుకొండార్ తీర్మానించారు. ఇదర్కాగ దీనికోసము తమ్ముడియ కుమారునాగి యేసు క్రీస్తువై తన కుమారుడైన యేసు క్రీస్తుని 10 బలిగలు నిరవేత్ర వేండియ ఒరే బలియాయ్ 10 బలులు చేయాల్సిన విధము ఒకే బలిగా அவரை நிறைவேற்றி முடித்தார். ஆயனா நிறைவேற்றி முகிச்சாடு. பிதாவும் தன்றி அவரை ஒப்பு கொடுத்தார். ஆயனும் ஒப்புக்கொண்டாடு ஒப்புதப்பியபடு இயேசுவும் தம்மை ஒப்பு கொடுத்தார். இயேசு கூட தன்னை தானும் அப்பகிச்சுக்கொண்டாடு. மனிதனோடு அவர் சமாதானமாக இருக்க விரும்புகிறார். மனுஷத்தோட்டி ஆயன சமாதானமாக உண்டுக்கு இஷ்டப்படுத்துனாடு. இப்பொழுது இயேசுவானவர் நமக்காக எல்லா பலிகளையும் செலுத்தி முடித்திருக்க ఇప్పుడు యేసుక్రీస్తు మన కోసము అన్ని బలులను అర్పించాడు. నాం ఇప్పుడు దేవునికి సెలుత వేండియ బలిగల్ ఎన్నెన్న మనము దేవునికి చెల్లించాల్సిన స్తోత్ర బలులు ఏమి అనేది మనం చూడబోతున్నాము. ఇప్పుడు నాం సెలుత వేండియ బలిగల్ ఇప్పుడు మనము చెల్లించాల్సిన స్తోత్ర బలులు ఒండ్రు స్తోత్ర బలి ఒకటి స్తోత్ర బలి రెండు జీవ బలి మూడు విశ్వాస బలి నాలుగు దాన ధర్మ బలి దాన ధర్మము చేసే బలి. ఆదరాల దేవ పిల్లగలే అందువలన దేవుని బిడ్డలారా ఇంద నాలిలే ఈ రోజున పుదియ ఏర్పాటిలే నాం సెలుత వేండియ స్తోత్ర బలియై కురితు నాం తెలిందు కొల్లువం. క్రొత్త నిబంధనలో మనకు ఉండే స్తోత్ర బలి గురించి మనం చూడబోతున్నాము. 1 థెస్సలోనికేర్ 5:18 ఒకటవ దశలోనిక పత్రిక 5:18 இடைவிடாமல் நாம் தேவனுக்கு ஸ்தோத்திர பலி செலுத்துவது பிதாவாகிய தேவனுக்கு சித்தமாய் இருக்கிறது என்று எழுதப்பட்டிருக்கிறது. மனமும் நிரந்தரமும் தேவுடைய தன்றிக்கு மனமும் கிருதஜ்ஞதாஸ்துதுலு செலுத்தாலி. பிலிப்பு 4:6 இதைத்தான் சொல்லி தருகிறது. பிலிப்பு ராசின பத்திரிக நாலாவது அத்தியாயம் கூட இதுதான் செப்பப்படுகிறது. என்ன நடந்தாலும் ஏமி ஜரிகனும் எது நேர்ந்தாலும் ஏதி ஏ சிந்த உணனும் நாம் ஜபம் பண்ணும் பொழுது மனம் பிரார்த்திச்சேட்டப்படு விண்ணப்பம் பண்ணும் பொழுது விண்ணப்பம் சேசேட்டப்படு வேண்டுதல் செய்யும் பொழுது மனமும் அநேக ஆயக ஸ்தோத்திரம் செலுத்தேட்டப்படு
స్తోత్రతోడు కూడియ మనము విజ్ఞాపనతోటి స్తోత్రము చెల్లించి విన్నపం పన్న వేండు ఎందు చెల్లిరుకరదే విన్నపము చేయాలని తెలియబడి ఉన్నది. దేవ పిల్లగలే, దేవుని బిడ్డలారా, స్తోత్రం ఇల్లామల్ స్తోత్రములు లేకుండా నాం జపికరదం, మనం ప్రార్థించటము, వేండుదల్ చేయగరదం, విజ్ఞాపనలు చేయటము, విన్నపం పన్నవదం, మనం విన్నపములు చేయటము పయనట్టదాయి ఇరుకుమే, అది ప్రయోజనము లేనిది. ఆదరాలు దేవ పిల్లగలే, అందువలన దేవుని బిడ్డలారా, నాం దేవునికి ఎప్పుడూ స్తోత్ర బలి ఇడ కట్టుకొల్ల వేండో. ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించాలి. ఇడవిడాముల వరకు స్తోత్రం సెలుతుంది నల్లది. మనము ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆయనకు స్తోత్ర బలులు చెల్లించాలి. యేసువానవర్ నమకాగ కృపాదార బలియాగ మారివిట్ట పొడుదు. యేసుక్రీస్తు మన కోసము కృపాదార బలిగా మారినప్పుడు నాం దేవునికి సెలుత వేండియదు స్తోత్ర బలి మట్టుమే. మనము దేవునికి చెల్లించాల్సింది కృతజ్ఞతాస్తుతులు మాత్రమే. మొదటి నాం తెలుసు కొండో, మొదటిగా మనం చూస్తున్నాము స్తోత్రం అనేది సొల్లల్ల, స్తోత్రం అనేది ఒక మాట కాదు, అది ఒక సయల్, అది ఒక అది బలి ఇడుగర సయల్, అది బలి ఇవ్వాల్సినంత, అది దేవుని మహిమపడుతుగర సయల్, దేవుని మహిమపరిచేది, అది దేవుని సమాధానపడుతుగర సయల్, అది దేవుని సమాధానపరిచేక నాం అరిందిరుకురోం, మనము తెలుసుకున్నాము. ఆదరాలు దేవ పిల్లగలే, అందువలన దేవుని బిడ్డలారా, ఇంత నాళిలే ఈ రోజు కూడా నా మక్కలోడు కూడా అనేక తరం స్తోత్రం అని సొలుగురోం. మనము మన మనుషులు మన సహవాస స్నేహితులు కానీ మనుషులు చూసినప్పుడు దేవునికి స్తోత్రం అని చెబుతాము. సభలుల్ల మక్కలకు స్తోత్రం సొలుగురోం. సంఘంలో ఉండే విశ్వాసం దగ్గర కూడా దేవునికి స్తోత్రమని అత వాళ్ళతో చెప్తుంటాము. ఒరువురి కండ ఉడనే కర్తరకు స్తోత్రం సొలుగురోం. ఒకరిని మనం చూసిన వెంటనే దేవునికి స్తోత్రం అని చెప్తున్నాము. ఇప్పటి ఇరుక ఈ విధంగా స్తోత్రం అనే అర్థం నాం తెరిందు, స్తోత్రము అని చెప్పేదానికి అర్థం తెలుసుకోవాలి, నాం స్తోత్రం సెలుత వేండం. ఆ విధంగా మనం అర్థం తెలుసుకుని స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం ఎంటాల్ అర్థం నమకు పురిగిరదు. స్తోత్రం అని అంటే మనకు అర్థం తెలుస్తుంది. కర్తరకు ముందాగ స్తోత్రం సొలుగురోం. దేవునికి ముందుగా మనం స్తోత్రాలు చెప్తున్నాము. ఒరు నవరై పార్తు, ఒక వ్యక్తిని చూసి, ఒరు ఊళ్ళియకారై పార్తు, ఒకవేళ ఒక బోధకుని చూసి కర్తరకు స్తోత్రం అని సొలుగురోం. దేవునికి స్తోత్రం అని చెప్తాము. అర్థం ఎన్న? దాని అర్థం ఏమిటి? కర్తావే, ప్రభువా, నాను ఇవరం సమాధానమా ఇరుకురో, నేను ఇతను ఇరువురు సమాధానంలో ఉన్నాము ఎందు కర్తరకు బలి సెలుతుగరో అని దేవునికి బలి చెల్లించటం అని. ఇది ఉన్మయా ఇరుకరదా? ఇది నిజముగా మీ జీవితాలలో ఉన్నదా? అప్పుడు ఇల్ల ఎన్రాల్, అలాగ లేకపోతే నాం సెలుతుగర బలి, మనము చెల్లించే స్తోత్ర బలి కాయనుడియ బలియం, కయ్యను బలిగా ఉంటుంది, పరిసయ్యుడి జవమా ఇరుక్కం, పరిసయ్యుని యొక్క ప్రార్థనగా ఉంటుంది. దేవ పిల్లగలే, దేవుని బిడ్డలారా, నాం రొంబ జాగ్రత్తగా ఇరుక్క వేండియ కాలం. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి స్తోత్ర బలియే సెలుతం పొడుదు, దేవుని యొక్క స్తోత్ర బలును మనం చెల్లించేటప్పుడు నమ్ముడి హృదయత్తులే కపటం ఇరుకకూడదు. మన హృదయములో కపటము ఉండకూడదు. నమ్ముడి హృదయం సమాధానంతో నిరైందిరుక వేండి. మన హృదయం సమాధానంతో నింపబడి ఉండాలి. యేసుక్రీస్తు పారుంగల్, యేసుక్రీస్తును చూడండి. ఎదర్కాగ మరితార్, ఎందుకోసం ఆయన చనిపోయాడు? కొలొస్సెలు 1:20 என்ன சொல்லுகிறது? కొలొస్సెలు 1:20 ఏం చెబుతున్నది? నమకు సమాధానత్తి ఉండు పన్న మరితార్, మనకు సమాధానం కలిగేదాని కోసం ఆయన చనిపోయాడు. సమాధానత్తుకాగతాన్ మరితార్, ఆయన సమాధానం కోసమే ఆయన చనిపోయాడు. సువిశేషం ఎన్న సొలుగురది? సువార్తలో ఏం చెప్పబడింది? అది సమాధానత్తు గురియదు తానే. అది కూడా సమాధానం గురించి చెప్పబడింది కదా. సమాధానత్తి సొలువదు తానే సువిశేషం. సమాధానం చెప్పడమే కదా సువార్త. వేదం ఎన్న సొలుగురది? పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తున్నది? యేసుడి మరణం ఎదర్కాగ? యేసుక్రీస్తు యొక్క మరణం ఎందుకోసం? యేసుక్రీస్తుడియ తిరుగురింది ఎదర్కాగ? యేసుక్రీస్తు యొక్క ప్రభురాత్రి భోజనం ఎందుకోసం? అవి రక్తం ఎదర్కాగ? ఆయన రక్తం ఎందుకోసం? నా ఒరువురోడు ఒరువురు సమాధానమా ఇరుపదర్కాగ, ఒకరికొకరు సమాధానంలో ఉండడం కోసం. దేవుడి దేవుడి శరీరమాగే సభయానది, దేవుడి యొక్క శరీరం అనే సంఘము సమాధానత్తి వలర వేండం, సమాధానములో వర్ధిల్లాలి. ఆదలాలు తాను. అందువలన దేవునాగే కర్తర్ ప్రభు అయిన దేవుడు புதிய ஏற்பாட்டிலே பிரத்தனிபந்தனலோ இயேசு கிறிஸ்து எதற்காக மரித்தார், இயேசு கிறிஸ்து எందుకోసం చనిపోయాడు, அவருடைய மரணத்தினுடைய ரகசியம் என்ன, ஆயனக்கு மரணமுடைய ரகசியம் ఏమిటి, நாம் என்ன செய்ய வேண்டும் என்று, మనం ఏమి చేయాలి? వేదం నమకు சொல்லி தருகிறது. பரிசுத்த గ్రంథము క్లుప్తంగా మనకు క్లియర్ గా అర్థమైతే చెప్తుంది. பழைய ஏற்பாட்டிலே சமாதானத்துக்குரிய ஸ்தோத்திர బలியானது, பாதிரி బంధనలో ஸ்தோத்திர బలికి అర్థము, புதிய ஏற்பாட்டிலே
உதடுகளின் கனியாக மாறிவிடுகிறது. எப்ரேயர் 13:15 இதை சொல்லுகிறது. நல்ல கனிகொடா மரம் எல்லாம் வெட்டுண்டு அக்கினியில் போடப்படும். சூழண்டி பலிச்சு பிரதி தீகனும் நறுக்கி அக்னியில் போடவேஸ்தாமோ. கனி கொடுக்கிற கிளையையோ பிதாவாகிய தேவன் சுத்தம் செய்வார். அன்றே பலிச்சே தீகனும் தந்தையின தேவுடு தேவன் நம்மிடத்தில் எதிர்பார்ப்பது கனியை மட்டும்தான். ஆதால் தேவ பிள்ளைகளே, கனி என்பது என்ன? கலாத்திரு கீழ் நிறுவம் 5:22 நமக்கு காட்டப்பட்டிருக்கிற கனியின் அடையாளங்களா இருக்கிறது. கனிக்குள்ளே என்ன இருக்கும்? கனி என்பது தோலுக்குள் மறைந்திருக்கிற சுவையை காட்டுகிறது. சூழண்டி ஆ யொக்க ஃபலம் அனைதி மனக்கு சரீரமுலோ கனப்படே ஆ யொக்க ஒரு ஜீவபலமுகா உணதி. ஒரு கனி என்பது ஒரு ஃபலம் அனைதி தோலுக்குள் மறைந்திருக்கிற ருசியை காட்டுகிறது. கனி என்பது மரத்தின் முதிர்ச்சியை காட்டுகிறது. செட்டு யொக்க உன்னதம் ஸ்திதிக்கு தீசுகொஸ்துந்தி. ஏ விதங்கா உண்டுந்தனி? ஒரு மரமானது ஒக செட்டு அனேதி கனி தருகிற வரைக்கும் ஒக ஃபலாலு இச்சேந்த வரக்கு அதனுடைய சாயல் இல்லை, தானிக்கு ஒக அதனுடைய வம்சம் இல்லை, அதனுடைய பிறப்பு இல்லை, அதனுடைய வாரிசு இல்லை, நாமும் தேவ பிள்ளைகளே, மனமும் பிள்ளைகளா, கிறிஸ்துடைய பிள்ளைகளா இருக்கிறோம், தேவனுடைய குமாரலா இருக்கிறோம், கனி தருவதற்காகத்தானே மனம் பலிச்சது கோசமே கதா. தேவ பிள்ளைகளே, நம்முடைய தேவனாகிய கர்த்தர் கனி என்பதற்கு என்ன அர்த்தம் சொல்லி இருக்கிறார்? தேவனுடைய உள்ளான சுவாபம், தேவனுடைய உள்ளான சுவாபம், கனி என்று சொல்லப்படுகிறது. தெய்வீக சுவாபத்தை சொல்லுகிறது. சோத்திர பலி என்பது இப்பொழுது கனிக்குரிய பலியாய் மாறிவிட்டது. தேவனுடைய திவ்ய சுவாபத்துக்கு, தேவனுடைய நாம் மாற வேண்டும், மனமும் மாறாலி, நாம் வெளிப்படுத்தப்பட வேண்டும், மனமும் பயிலப்படுத்தி, தேவனுடைய சுவாபத்தை நாம் வெளிப்படுத்த வேண்டும், தேவனுடைய மனம் பயிலப்படுத்தாலி, ஆவிக்குரிய கனிக்குரிய பலிகளாய் நாம் மாற வேண்டும், ஆத்ம ஃபலம்களாக மனம் மாறாலி. ஆதலால் தேவ பிள்ளைகளே, ஒன்று தீமோத்தேயு 2:1 என்ன சொல்லுகிறது? எல்லா மனுஷரோடும் நாம் சமாதானமா இருக்க வேண்டுமா? அல்லது ஸ்தோத்திரம் செய்ய வேண்டுமா? எல்லா மனுஷரிடத்திலும் ஆவிக்குரிய உதடுகளை திறக்க வேண்டுமா? பிரதி ஒக்க மனுஷன் தர மனமும் ஆத்மீய ஜீவபலன அர்ப்பிச்சாலி. உன் வாயின் கனி மனையக்க நோட்டி பலம், அதனுடைய வாயின் சோத்திர பலி மனையக்க நோட்டி தோற செப்பே ஸ்தோத்திரம், அதனுடைய வாயின் வார்த்தைகள் நீ யொக்க நோட்டி மாட்டலும் அன்பு நிறைந்ததாய் பிரேமகா உண்டாலி. யாரிடத்தில் பேசினாலும் எவர் தகுந்த மாட்டான தெய்வீக அன்பு வெளிப்பட வேண்டும், தெய்வீக பிரேம கடபடாலி, தெய்வீக சமாதானம் வெளிப்பட வேண்டும், தெய்வீக சமாதானம் கடபடாலி, தேவனுடைய இரக்கம் வெளிப்பட வேண்டும், தேவனுடைய கனிக்கரம் சூப்பிச்சாலி. யாரிடத்தில் பேசும் பொழுதும் ஈச்சை அடக்கத்தோடு வார்த்தைகள் வெளிப்பட வேண்டும். எவர் தோட்டையினா மாட்டாடேட்டப்படு சரஸ்வத்தல் தோட்டி மனம் மாட்டாடக்கூடாது. ஆவியின் கனி ஆத்ம ஃபலமுனும் கலாத்திர 5:22 வாசித்துக் கொள்ளுங்கள். 22 சதவீதமே அதில் உள்ளவைகளின் படியே உன் வாயின் வார்த்தைகள் வெளிப்பட வேண்டும். ஆதலால் தேவ பிள்ளைகளே, ரோமருக்கு எழுதிய நிருபம் 12:18 எபிரேயர் 12:14 இதைத்தான் சொல்லுகிறது. யாவரோடும் சமாதானமாய் இருங்கள். மத்தேயு 5:9 என்ன சொல்லுகிறது? சமாதானம் செய்கிறவர்கள் என்னுடைய பிள்ளைகள், சமாதான பரிச்சைவாரும் தேவனுடைய குமாரர்கள். நான் பிள்ளைகள் அன்றுநாடும் தேவனுடைய பிள்ளைகள் எப்படிப்பட்டவர்கள்? தேவனுடைய குமாரர்கள் தேவனுடைய பிள்ளைகள் எலாண்டிவாரும் அடையாளம் என்ன? வாருக்கு குர்த்திம்பு ஏமிட்டி? யாவரோடும் சமாதானமாய் இருப்பார்கள். பிரதி ஒக்கரத்தோடி சமாதானமாக உண்டாரு. பகையை கொன்றவர்கள் அவர்கள், வாரு பகவஞ்சுக்கோரு பகையை அழித்தவர்கள்,
పగను నాశనం చేసేవారు, విరోధత్తై ఉడైతవర్గల్, విరోధాన్ని ఈ విరోధముగా ఉండకుండా ఉండేవారు. అవర్గడతి వెళ్ళిపడువది సమాధానమే, వారి దగ్గర బయలుపడేది సమాధానమే. ఆదలால் தான் 1 பேதுரு 3 10 11 இதை சொல்லி தருகிறது. అందువల్ల 1వ పేతురు 3 10 11 చెప్పబడి ఉన్నది. జీవனை விரும்பி நல்ல நாட்களை காண வேண்டும் என்று இருக்கிறவன், జీవముగా మనం జీవించుట కోసం మంచి రోజుల కోసం చూడటము, పొల్లాపుకు తన్నై విలకి చూడండి, దుర్మార్గానికి తొలగి తన నావయం విలకి తన నాలుకని దుర్మార్గానికి పోకుండా, కపటతుకు తన ఉదడుగలై విలకి కపటానికి తన పెదవులను పోకుండా, పొల్లాపై విట్టు నీంగి ప్రతి దుష్ట సాంగ్యాన్ని వదిలి నన్మై చేదు మేలు చేస్తూ సమాధానతై తేడి సమాధానాన్ని వెదకి అదే పిన్తొడరువాన్ దాన్ని వెంటాడుతాడు. సమాధానతై పిన్తొడరుగరవన్ తాను దేవకుమారన్, సమాధానాన్ని వెంటాడేవారే దేవుని కుమారుడు. సమాధానతై చేయగరవన్ తాను నీతియిన్ కనిదరుగరవన్, సమాధానాన్ని చేసేవరే నీతి ఫలములు పొందుతారు. సమాధానం ఎన్నది ఎన్న సమాధానం అంటే ఏమిటి? ఉంగళుడియ ఎన్నడియ హృదయతిలే ఉంగలై కురితు ఒరు తవరుం ఇల్లై. సమాధానం అంటే నా హృదయములో మిమ్మల్ని గురించి ఒక పొరపాటు గాని తప్పు గాని నేను భావించను. ఉన్మయాగవే ఉన్నిడత్తి నాన్ పేసుగరే, సత్యముగానే నేను నీతోటి మాట్లాడతాను. ఉన్మయాగవే నోడు నాన్ పడగరే, సత్యముగా నిజముగా నీతో నేను సహవాసం. ఎన్నిడత్తి కపటమే ఇల్లై, నా దగ్గర కపటము లేదు. ఎన్నిడత్తి ఉన్మేల్ కసపే ఇల్లై, నా దగ్గర నీ మీద ఒక చేదు అనేది లేదు. ఉన్నై కురిత కొంచెం కూడా తవరాన నోకంగల్ ఇల్లై, నిన్ను గురించి నా దగ్గర ఒక తప్పైన ఒక మాట ఒక ప్రవర్తన కూడా లేదు. నన్నై పార్పదుం సమాధానతోడు పార్కరేన్, చూసేది సమాధానంతో చూస్తున్నాను. అల్లదు సుత్త మనదోడు పార్కరేన్, లేకపోతే సుత్త హృదయంతో నిన్ను చూస్తున్నాను. ఉన్నోడు నాన్ పేసుదు సుత్త మనదోడు పేసుగరే, నీతోటి నేను మాట్లాడకూడదు సుత్త మనసుతోటి మాట్లాడతాను. ఆదరాల్ నీతిని కని ఎన్నది సమాధానమే, అందువల్ల నీతి యొక్క ఫలము సమాధానమే. యా పరలోకత్రింద వందిరికర జ్ఞానం కొడుపదుం సమాధానమే, పరలోకంలో వచ్చే జ్ఞానం కూడా సమాధానమే. సమాధానతే తేడు సమాధానాన్ని వెదకి అదే అడయింబడి ఆయన నాడు పొందుకోవాలని మీరు ప్రయత్నించండి. 2 తిమోతి 2:22 అదైతాన్ சொல்லுகிறது. 2 తిమోతి 2:22 అదే చెబుతున్నది. நம்முடைய தேவன் எப்படிப்பட்டவே, మన దేవుడు ఎలాంటి వాడు? அவர் சமாதானத்தின் தேவன், ఆయన సమాధాన దేవుడు. நம்முடைய தேவன் சமாதானத்துக்குரியவர், మన దేవుడు సమాధానానికి గుర్తుగా ఉండే దేవుడు. ஒரு வசனத்தை நாம் தியானிப்போமே, ஒரு வாக்கியத்தை మనం చూద్దాము. மிக முக்கியமான கருத்து அதிலே மறைந்திருக்கிறது. చాలా ముఖ్యమైన అర్థము దానిలో ఉన్నది. வேதம் சொல்லுகிறது, பரிசுத்த గ్రంథం చెప్తుంది, 1 தெசலோనికీయులు 5:23 1వ తెస్సలోనికీ 5:23 సమాధానం చేయగలవర్గల్, సమాధానము చేసేవారు పరిశుద్ధవాన్గల్, పరిశుద్ధులు దేవుడియ పిల్లగల్, దేవునికి కుమారులు. ఉంగలుకులే సమాధానమై ఇరుంగల్, మీరు ఒకరికొకరు సమాధానం కలిగి ఉండండి. ఆవియானవర్ சொல்லுகிற ஒரே ஒரு வார்த்தை உங்களுக்குள்ளே சமாதானமாய் இருங்கள். பரிசுத்தாత్మ ఏడు చెప్పేది మీలో మీరందరూ సమాధానంగా ఉండండి. 1 தெசலோనికீ 5:13 இதை சொல்லுகிறது. 1వ తెస్సలోనికీ 5:13 విధంగా చెప్పబడింది, உங்கள் இதயத்திலே ஆள வேண்டியது சமாதானமே, మీ హృదయాలలో ఏలవలసినది పరిపాలించవలసింది సమాధానమే. నాం ఒరే శరీరమా ఇరుపదర్కాగ దేవన్ నమ్మై అడైతార్, మనము ఒకే శరీరంగా ఉండేదాని కోసము దేవుడు మనలను పిలిచాడు. ఒరే శరీరమా ఇరుక వేండుమానాల్ నాం సమాధానమా ఇరుక వేండు వెంరు కొలోసీర్ 3:15 சொல்லுகிறது. కొలోసీకు 3:17 చెప్పబడింది, ఒకే సంఘము అంటే ఒకే శరీరముగా మనం ఉండాలనేది చెప్తున్నది. నమ్ముకుల్లే కురైగలు ఇరుకుమే ఆనాల్ ఒరువరుకొరువురు మన్నిక వేండుం, మనలో ఒకవేళ ఏదైనా కొరతలుంటే ఒకరికొకరు క్షమించుకోవాలి. మారుబాడడం ఉలగతిలే వేరుబాడాన జీవ్యం జీవిక వేండం, ఈ యొక్క మోసమైన ఈ లోకములో మనము వేరు జీవితాన్ని ప్రారంభించాలి. యేసు రక్తத்தை పరుగుగ్రోం, యేసు యొక్క రక్తాన్ని మనము అంటున్నాము. యేసు రక్తத்தை నాం சொல்லி பயன்படுத்துகிறோம், యేసు క్రీస్తు రక్తం అని మనం చెప్తున్నాము. అది என்ன செய்கிறது? ఆ యేసు క్రీస్తు రక్తం ఏమి చేస్తున్నది? நமக்கு సమాధానத்தை உண்டு பண்ணுகிறது, మనకి సమాధానం దయచేస్తుంది. நமக்கு సమాధానத்தை உண்டு பண்ணுகிறது, మనకి సమాధానాన్ని కలుగజేస్తుంది. యేసుని பாருங்களே, చూడండి యేసు క్రీస్తు చూడండి. நமக்காக பாடுபடுவதற்கு முன்பாக, మన కోసం శ్రమలు పొందట என்ன பாட்டு பாடினார்? ஏமி பாட்டு பாடாரு? ஸ்தோத்திர பாடலை பாடினார். ஸ்தோத்திரமு அனே பாடல் பாடாரு. ஆதலால் தேவ பிள்ளைகளே, அதுவரை தேவன் பிள்ளைகளே, நாம் என்ன செய்தாலும், மனம் ஏமி చేసినாலும், என்ன ஜெபம் பண்ணாலும், ஏலாண்டி பிரார்த்தனை చేసినா கூட, நாம் எதை பேசினாலும், மனம் ஏதி மாட்டலாம் கூட, ஸ்தோத்திர பலி இல்லாமல், தேவனுக்கு ஸ்தோத்திரம்னு சொல்லப்பா, ஆவிக்குரிய கிரியைகள் காணப்படாமல், ஆத்மீய கிரியைகள் கனபடకుండా ఉండకూడదు, ஆவிக்குரிய பேச்சு இல்லாமல், ஆத்மீய ரூபம் லேకుండా மனம் அது தேவனால் அங்கீகரிக்கப்படுகிறது இல்லை, அங்கீகரிக்கப்படுகிறது.
సమాధానం தான் సువిశేషం. సమాధానమే సువార్త. ఎఫెసీ 6:15 இதை தான் சொல்கிறது. ఎఫెసీ 6:15 இதை చెప్పబడింది. நம்முடைய கால்கள்ல தான் இருக்க வேண்டும். మనకి కాళ్ళలో ఉండాలి. இதுவை பாருங்கள். చూడండి. సమాధానத்தை సువిశేషமாய் அறிவித்தார். సమాధానాన్ని సువార్తగా ప్రకటించారు. యేసువై பாருங்கள். యేసుకృష్ణ చూడండి. సమాధానத்தை సువిశేషமாய் அறிவித்தார். సమాధానాన్ని సువార్తగా మార్చారు. సమాధాన కట్టినాలే నాం కట్టపడ வேண்டும். సమాధానము మనకు ఉంటేనే మనం కట్టబడతాం. నా ఒక புதிய மனுஷனாய் மாறுவதே సమాధానத்தினால். మనం ఒక కొత్త மனுஷனா మారేది సమాధానమే. புது సృష్టియై మార్చబడవే సమాధానத்தினால தான். కొత్త సృష్టిగా మార్చబడేది సమాధానంతోటి. సమాధానం இல்லாமல் సమాధానము లేకుండా నాం ஒன்றும் செய்ய இயலாது. ఏమీ చేయలే. நீங்கள் ஒரு வசனத்தை படித்துக் கொள்ளுங்கள். మీరు ఒక వాక్యాన్ని చదవండి. 2 కొరింథీయర్ 2వ కొరింథీ 13 13వ అధ్యాయం 11వ వాసியுங்கள். 11వ వచనం சமாதானமாய் இருங்கள். சமாதானத்தோடு உண்ணండి. அப்பொழுது அன்புக்கும் பிரேமக்கும் சமாதானத்துக்கும் சமாதானமுனக்கும் காரணக்காரராகிய தேவன் காரணமான தேவுடு உங்களோடு கூட இருப்பார். மீதோடு கூட உண்டாடு. அப்ப தேவன் நம்மோடு எப்பொழுது எப்படி இருப்பார்? அப்பொழுது தேவுடு மனதோட்டு எல்லாம் உண்டாடு. அப்பொழுது தேவன் எப்பொழுது நம்மோடு கூட இருப்பார்? அப்பொழுது தேவுடு மனதோட்டு எல்லாம் உண்டாடு. நாம் பிறரோடு சமாதானமாய் இருக்கும் பொழுது மனம் இதரோடு சமாதானமாக உண்டு. நாம் எப்பொழுது ஸ்தோத்திர பலி செலுத்தும் பொழுது நாம் எல்லப்பொழுது தேவனுக்கு கிருதகதா ஸ்தோத்திரம் செலுத்தும். ஸ்தோத்திர பலி என்று சொல்லப்படுகிற உதடுகளின் கனியாகிய ஸ்தோத்திர பலியை செலுத்தும் பொழுது கிருதகதா ஸ்தோத்திரம் செப்பே నోటితోటి చెప్పే జీవబలముగా ఉండాలి. నాం సమాధానమై ఇருந்தால் మనము సమాధానముగా ఉంటే నాం దేవుని పిల్లలై ఇరుపం. మనము దేవుని పిల్లలముగా ఉంటాం. సభ ఎదర్కాగ సంఘం ఎందుకోసము సమాధానమై ఇరుపదర్కాగ సమాధానముగా ఉండే కోసము దేవుని నమ్మోడు ఇరుక వేండుమానాల్ దేవుడు మనతోటి ఉండాలంటే 2 కొరింథీయర్ 13:11 మరకవే కూడాదు. 2 కొరింథీయర్ 13:11 మర్చిపోకూడదు. నాం సమాధానమై ఇருந்தால் தான் మనము సమాధానముగా ఉంటేనే నమ్మోడు కూడా ఇరుపార్. దేవుడు మనతోటి ఉంటాడు. దేవుని కలగత్తుకు దేవుని అల్ల. దేవుడు అల్లరికి కర్త కాదు. ఆదరాల్ తాన్ అందువలన విశ్వాసత్రాల్ ఉండాగం సంతోషము సమాధానము. విశ్వాసంతో కలిగి సంతోషము సమాధానము. విశ్వాసత్రాల్ ఉండవదు సంతోషము సమాధానము. విశ్వాసంతో కలిగేది సంతోషము సమాధానము. రోమర్ 15:13 ఇదే சொல்லுகிறது. రోమీయులకు రాసిన పత్రిక 15:12 చెప్తుంది. సమాధానమై இருக்கிறவர்கள் సమాధానము ఉండేవారు ఎవరగలో ఎవరో அவர்களின் காலின் கீழ் சாத்தான் இருப்பார். వారి కాళ్ళ కింద సాతాను ఉంటాడు. సమాధానమై இருக்கிறவருடைய காலின் கீழ் சாத்தான் இருப்பான். சமாதானப்படுத்தவரை கால கிந்த சாத்தான் உண்டாள். ஆதலால் தேவ பிள்ளைகளே யாவரோடு நாம் சமாதானமாய் இருந்தால் யாருடைய சோத்திர பலியும் நமக்கு கிருபையை பெருக செய்யும். நமக்கு ஆறுதலை தரும். தேவனுடைய ஈவை நாம் அடையும்படியாய் செய்யும். ஆதலால் தேவ பிள்ளைகளே அந்த நாளை நாம் புதிய ஏற்பாட்டிலே சோத்திர பலியை குறித்து தெரிந்து கொண்டோம். சோத்திர பலியை குறித்து மனம் தெரிஞ்சுக்கணும். உதடுகளின் கனியாகிய ஸ்தோத்திர பலியை தேவனுக்கு எப்பொழுதும் தெரியப்படுத்துங்க. மனமு நோடித்தோட்டி எல்லப்பொழுதும் தேவனுக்கு கிருதஜ்ஞதா ஸ்தோத்திரம் செலுத்தும் உண்டாலே. ஸ்தோத்திரம் என்பது ஒரு ஸ்டைலான வார்த்தை அல்ல. ஸ்தோத்திரமு అంటే ஒரு ஸ்டைலான மாட காது. அது நீங்களும் நானும் சமாதானமாய் இருக்கிறோம் என்று தேவனுக்கு தெரியப்படுத்துற பலி. அது நீமு நேனு தேவனுடைய சமாதானமா மனதரும் சமாதானமுடன் தேவனுக்கு தெரியப்படுத்தமே. யார் யாரிடத்தெல்லாம் நீங்கள் ஸ்தோத்திரம் செய்கிறீர்களோ எவரெவரி தெகிர மீர் ஸ்தோத்திரங்களை செலுத்துட்டாரோ அவர்களிடத்தெல்லாம் நீங்கள் ஆவியின் கனி வெளிப்படுத்தப்பட்டிருக்க வேண்டும். வாரி தெகிர மீர் ஆத்ம பலனும் மீர் சூபிச்சார். இல்லை என்றால் ஏகபோதே உங்கள் ஜெபம் தள்ளப்படும். மீக்கு பிரார்த்தனா த்ரோசிவைப்படுத்துமே. காயினை போல நாம் தண்டிக்கப்படுவோம். காயினுலாக நம்ம தண்டிப்பப்படுதாம். பரிசேயனுடைய ஸ்தோத்திரத்தை போல புறம்பாக்கப்படுவோம். பரிசேயனுக்க ஸ்தோத்திரமுளோ பிரார்த்தனாக உண்டுதி. ஆதலால் தேவ பிள்ளைகளே உங்கள் இருதயம் புதிதாக்கப்படட்டும். சமாதானம் மட்டும்தான் சமாதானம் மட்டும்தான் சமாதானம் மட்டுமே நம்மை தேவனுடைய பிள்ளை என்று சாட்சி கொடுக்கும். சூரடி மனம் சமாதானம் உண்டே தேவனுக்கு பிடலாம். தேவன் நம்மோடு கூட இருக்கும்படியாய் செய்யும். தேவனு மனதோடு உண்டடுகாக கிருபை பெருக செய்யும். மனக்கு கிருப விஸ்தரிப்ப செய்யப்படுகாக ஜெபம் பண்ணுவோம். பிரார்த்தனை చేసుకుందామా. எங்களை அதிகமாய் நேசிக்கிற பரமபிதாவே, உம்முடைய பிள்ளைகள் யாவருமே சபையிலே சமாதானமாய் இருப்பார்களா? குடும்பத்திலே சமாதானமாய் இருப்பார்களா? யாவரோடும் சமாதானமாய் இருப்பார்களா? பரலோகம் விரும்புகிற காரியத்தை செய்வார்களா? சாத்தானை காலின் கீழ் மிதிப்பார்களா? கிருபையின் மேல் கிருபை பெருக செய்து கொள்வார்களாக. தேவனே,
ఉమ్ముడి కరంగళంగలై తాళ్తుగరోం యో తండ్రి నీ చేతులు వాళ్ళు ఒప్పజెస్తున్నా సమాధానతే తేడి నాడువార్గలాగ సమాధాన వెదకి వెంటాడు వెంటాడుతారు సాతానుడి క్రియ ఒன்று కూడా இந்த పిల్లగళ్ళ వాళ్ళకిలే చేరాదబడి కాపిరాగ సాతాను క్రియలు వారి జీవితాలలో ప్రవేశించకుండా చూడమని ప్రార్థిస్తున్నాం సమాధానతే బలియే యావరికం సెలుతువార్గలాగ తండ్రి వారు సమాధానంలో నీకు చెల్లిస్తారు యేసువి నామతిల్ ఒప్పుకొడుకరో యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంద చేదియే కేట యావరి ఆశీర్వదియం ఈయొక్క సందేశం విన్న వారిని అందరిని ఆశీర్వదించు యావరి మేలు ఆశీర్వాదం తంగట్టు ప్రతి ఒక్కరి మీద నీకు ఆశీర్వాదాలు ఉండును గాక సమాధానతిని ఊట్రాకే దేవన్ సమాధానముతోటి వారిని నింపు సకల ఆరుదలయిన తరిగిన సమాధానతిని దేవన్ సకల ఆదరణ దయచేసి సమాధాన సకలతీ జయమాయ్ మార్చిక తరిగిన సమాధానతిని దేవన్ సకలాన్ని జయముగా మార్చే పరిశుద్ధుడా எங்களை பரிசுத்தப்படுத்துவார் அவனை பரிசுத்தப்படுத்துமு எங்களை முற்றிலும் பரிசுத்தப்படுத்துவார் அவனை பரிசுத்தப்படுத்து சை செய்தியை கேட்கிற யாவரையும் காப்பாராக இந்த ஒரு சந்தேசம் விட்டுன வாரனந்தனை காப்பாடும் நன்மையால் திருப்தி ஆக்குவாராக மேலும் தொட்டு திருப்தி பரிசு இயேசுவின் நாமத்தில் வேண்டுகிறோம் பிதாவே இயேசு நாமோடு வேண்டுகிறோம் பரம தந்தை தேவ பிள்ளைகளே யாவரோடும் சமாதானமாக இருங்கள் நீங்கள் சமாதானமாக இருப்பீர்களானால் கர்த்தர் வரும்பொழுது அவருடைய பிள்ளை என்ற முத்திரையோடு நாம் எடுத்துக் கொள்ளப்படுவோம் அவருடைய வீட்டில் வாசமாக இருப்போம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் தேவனுக்கு ஸ்தோத்திரமோ ஆமென்